పర్మిషన్ కావాలి. వీళ్ళకి వచ్చిన గుడ్ పర్మిషన్ మాత్రమే. దీనికి సంబంధిత కేంద్ర మంత్రితో పాటు పార్లమెంట్ లో కూడా నేను రేజ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి ఈ ఫార్మాసిటీ అది 1000 కంపెనీలు ఒకటే దగ్గర కడితే జరిగిపోయే ప్రమాదం గురించి వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా పర్మిషన్ మొత్తం రాలేదు. ఏదో ఫుల్ పనులు నడుస్తుందని చెప్పిన కేటీఆర్ గారు టీవీలో చూసిన అది చురుగ్గా పనులు నడుస్తుంది. మీరు పోయి పనులు నడుస్తాయా? భయపెడతానికి వేస్తుంది, రైతులను భయపెడతానికి వేస్తుంది. మన వేసిన ఊళ్ళకు ఎక్కడ పని జరుగుతలేదు. రైతులు భయపెట్టి రైతులను భయపెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. తప్పకుండా రేపు పార్లమెంట్ ఉంటే సెప్టెంబర్ 14కి వెళ్ళి మళ్ళీ ఈసారి పార్లమెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మీద పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని అదన పర్మిషన్ చేద్దాం కూడా పార్లమెంట్లో మాట్లాడతాను. అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారిని మన ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంశాఖ మంత్రి కలిసి గతంలో జరిగిన భూ లావాదేవీలను కూడా సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే అసలు దోషులు కూడా బయటపడతారు. అక్కడ ఎమ్మెల్యే గారు భూములు కొనుక్కొని ఏ విధంగా 2-3 చేతులు మార్పించి 2-3 లక్షల ఉన్న సీలింగ్ భూమిని దళితుల దగ్గర కొనుక్కొని ఇవాళ 16-15 లక్షలు గవర్నమెంట్ దగ్గర ఏ విధంగా తీసుకుంటూ సిబిఐ ఎంక్వైరీలో అది కూడా బయటపడుతుంది. దాంతో పాటు ఇక్కడ హ్యాపీ హోమ్స్ కానీ ఈ పక్క కట్టే బిల్డింగ్లు చూసాము మేము. 7 అంతస్తుల బిల్డింగ్ మున్సిపల్ పర్మిషన్ లేదు. ఇవాళ పేదవాడు ఒక రూమ్ వేసుకుంటేనే కూల కొడతారు. ఇవాళ అడిగే పక్కకు టీఆర్ఎస్ నాయకులు 7 అంతస్తుల బిల్డింగ్ కట్టి హోటల్ పెడతారు. పక్కకు సెట్ బ్యాక్ వదిలిపెట్టలేదు. రేపు ఏమైనా అలా హోటల్ పెట్టి ఫైర్ యాక్సిడెంట్ అయితే మొత్తం చచ్చిపోతారు. 7 అంతస్తుల బిల్డింగ్ పేదవాడు టీఆర్ఎస్ అయితే ఒకనే పేదవాళ్ళకు వేరే విధంగా దాన్ని కూడా త్వరలోనే ఆ బిల్డింగ్ కూడా కొనుగోటిస్తున్నాం. ఎట్టి పరిస్థితులు కూడా ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటాం. అక్రమాలు సహించలేదు. కేసీఆర్ గారు ఇలాంటి బ్రోకర్ ఎమ్మెల్యే పెట్టుకొని ఇబ్రాహీంపట్నం చెరువు నింపుతా అని ఇవాళ మా ప్రాణాలు తీసే ఫార్మసీకి తీసుకొస్తాడా? ఎవడన్నా ఉంటే కృష్ణా నీళ్ళతో ఇబ్రాహీంపట్నం చెరువు నింపుతా అని 7 ఏళ్ళకి చెప్పి పార్టీ మారినాం. ఎడిపోయింది ఆ ఇబ్రాహీం చెరువు ఉన్న చెరువులు కూడా రేపు పొద్దున ఫార్మసీకి నాశనం అయిపోయింది. ఈ ఎమ్మెల్యేకు ఏ కాలం వచ్చింది? వచ్చేసారి డిపాజిట్ కూడా రాదు. ఎప్పుడైతే రైతులతో పెట్టుకున్న నాయకుడు ఎవరు కూడా ముందుకు పోలేదు. కేసీఆర్ కూడా చెప్తున్నా కూడా మేము రైతులతో తెలంగాణ వాడుతున్నాం. ఈ 11,000 ఎకరాల సంబంధం రైతులే కాదు, తెలంగాణ యావత్ రైతులు ఈ రైతులకు అండగా ఉంటాం. అవసరం లేని కంపెనీల కోసం మీ అక్రమ వ్యాపారాల కోసం 16 లక్షలు మాకిచ్చి 1 కోటి వ్యాపారస్తులకు అమ్మి 10,000 కోట్ల స్కామ్ అయితే ఫార్మాసిటీ దాని మీద సిబిఐ ఎంక్వైరీ కొడతాం. అన్ని పర్మిషన్ల మీద క్యాన్సిల్ చేయాలని రేపు పార్లమెంట్లో నా గలమెత్తి తప్పకుండా. Subscribe us and press the bell icon for more interesting updates.